జీవో నంబర్ 29 రద్దు చేయాలా? ఇట్లా స్టూడెంట్స్ ని పరిచయం చేయడం మంచిది కాదు కదా? ఏం చేస్తుంది గవర్నమెంట్? అడుకుందా? ఇప్పటివరకు చేసినవన్నీ ఇట్లనే ఉన్నాయి. వీళ్ళు ఇండ్లు కూలగొడుతున్నారు, స్టూడెంట్స్ కి న్యాయం చేసలేరు, పబ్లిక్ కి న్యాయం చేసలేరు. ఏందమ్మా జీవో నంబర్ 29 అంటే ఏంది? జీవో నంబర్ 29 అంటే ఏంటండి? ఇప్పుడు స్టూడెంట్స్ దేని గురించి పోరాడుతున్నారు మీకు తెలియదా? స్టూడెంట్స్ కి మాకు ఉండాలి, తెలుగు అకాడమీ లేకుండా వేరే వేరే అకాడమీస్ చేస్తున్నారు కదా, అది మాకు వద్దు. మా అకాడమీ మాకు కావాలి, మా తెలుగు ఏదో మాకు తెలుగే కావాలి. ఇదేనా కాంగ్రెస్ పార్టీకి ఉన్న కామన్ సెన్స్? ఇదేనా గవర్నమెంట్ బుక్స్ వద్దంటున్నారు? గవర్నమెంట్ మీద నమ్మకం ఎట్లా ఉంటుంది చెప్పండి. అదే గవర్నమెంట్ బుక్స్ వద్దంటుంది, మళ్ళీ గవర్నమెంట్ మీద నమ్మకం ఎట్లా పెట్టుకుంటారు స్టూడెంట్స్ అంతా? ఎట్లా ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇంత మంది సఫర్ అవుతున్నారు, ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు ఇక్కడ. ఈ గవర్నమెంట్ వల్ల అయితే మొత్తం పరేషాన్ పరేషాన్ చేసి పడుతుంది గవర్నమెంట్. పది సంవత్సరాల నుంచి ఆయన ఉండే, ఆయన ఏమొద్దరించాలి, ఈయన వచ్చి ఏమైనా ఉద్ధరిస్తాడని ప్రజలు అనుకుని ఆయన నమ్మి ఓట్లేసారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ ఎంపీకి వేసేది ఏం లేదు. రావాలి, వచ్చి న్యాయం చెప్పాలి అందరికి. చెప్పేదాకా మేము ఇక్కడికి ఎంచి లేవం.